తల్లిదండ్రులు చదువుకోలేదు నేను చదువుకోవద్దా, మా అమ్మ నాన్న ప్యాంట్ షర్ట్ వేసుకోలేదు నేను వేసుకోవద్దా, వాళ్ళు బైక్ కొన్నాయి కాబట్టి నేను కొనొద్దా, వాళ్ళు కార్లో వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళొద్దా, నాస్తికత్వం గురించి చెప్తున్నా. అరే నాస్తికత్వం కూడా, వాళ్ళకి దేవుడు లేడనే భావన కలిగే సందర్భం రాలేదు, దాని మీద తెలుసుకునే అవకాశం రాలేదు, లేదా 10 మందితో చర్చించే అవకాశం రాలేదు, ప్రశ్నించే సమాధానం తెలుసుకునే అవకాశం రాలేదు, ఆ దిశగా ఆలోచించే చైతన్యం రాలేదు, లేదా దేవుడు లేడని అర్థమైనా చుట్టూ ఉన్న సమాజంలో జీవించలేనేమనే భయం కలగవచ్చు, లేదా వాళ్ళ బతుకుని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహాన్ని దెబ్బతీసుకోవడమో లేదా పెంచుకోవడమో అయినా జీవించే స్టెబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు భక్తులనే ఉండి ఉండవచ్చు. నా శక్తి మేరకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. మీరు అన్నట్టుగా తల్లిదండ్రుల మాటలు మీరు వినొద్దు, తల్లిదండ్రుల ధర్మాన్ని మీరు ఫాలో అవ్వద్దు, ఆ వాక్యాల్లో ఆ ధర్మాన్ని పాటించొద్దు అనే భావన ఉంటుంటే అది మీ దౌర్భాగ్యం, నా లోపం కాదు. అంటే అంటే ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రుల ధర్మ అయ్యా, నేను నా తల్లిదండ్రులు నాకు చెప్పింది, అరే కట్టుకున్న భార్యని కన్నీళ్ళు పెట్టొద్దు, అరే పిల్లల్ని బాగా చూసుకోవాలి, మేము మా కన్న తల్లిదండ్రులని బాధ్యత వహించాము, మీరు మాకు బాధ్యత వహించాలి, ఉన్న దాంట్లో ఉన్నతంగా జీవించాలి, కష్టపడి బతకాలి, జ్ఞానాన్ని నమ్ముకోవాలి, మాకు అక్షర జ్ఞానం లేదు, నువ్వన్న జ్ఞానవంతుడివి కా, ఇక మేము వెళ్ళమని పోషమని ఉంటాము, ఇక మా మేము వాతలు కళ్ళు తెలియక నాకు తెలియకుండా మా అమ్మ నా కళ్ళ మీద వాతలు పెట్టింది, కాళ్ళ పెట్టింది, నేను కూడా ఆ ధర్మాన్ని పాటించి నా ఇద్దరు కొడుకులకు వాతలు పెట్టానా, వాళ్ళని దవాఖానకు తీసుకుపోవన్నా, మా అమ్మ చీర గోసే పెట్టేది చాలా కాలం, పెళ్ళైన తర్వాత మా భార్యను చూసి చీర కడుతుంది, ఇప్పుడు సింగిల్తో ఉండే చీర కడుతుంది, గోసి పెట్టుకోవట్లేదు, మా భార్య ఇప్పుడు నైటీ వేసుకుంటుంది, అమ్మ నువ్వు వేసుకుంటావు అంటే నాకు వద్దు బిడ్డ ముసలితనానికి దసరా రైకాంతి ఎడతారని చెప్పి మా అమ్మ నైటీ వేసుకోవడానికి ఇష్టపడలేదు, మా నాన్న ఎప్పుడు గోసి పెట్టుకునేవాడు, ఇప్పుడు లేటెస్ట్గా నెక్కర్కు మారాడు, హాయిగా టీ షర్ట్కు మారాడు, అంటే వాళ్ళ ధర్మాలని పాడి చేసినట్ట. ధర్మము అనేది సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలి కదా, సంస్కృతి సాంప్రదాయాలు ధర్మాలు లేకపోతే ఆచార వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి వాళ్ళు పాటిస్తే వాటిలో సరిగా లేనిదాన్ని నేను సూచిస్తాను. అయినా మా పని మేము చేసుకుంటాం బిడ్డ, మాకు ఆ స్వేచ్ఛ లేదంటే ఉన్నదమ్మా మీది మీరు చేసుకోండి, కానీ నన్ను బలవంత పెట్టకండి, నాకు అవగాహన ఉంది, అది అర్థం లేనిది. మీరు మీ నాన్న తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు మీ తలకొరుగు పెట్టారు, ఒక కుండలో నిప్పు పెట్టారు, ఆ తర్వాత పట్టుకుపోయాడ బొంద పెట్టారు, ఆ తర్వాత ఇడ్లీలు పెట్టి దొండం పెట్టారు, నేను మాత్రం నాకున్న సాయి సోయి మేరకు మీరిద్దరు చనిపోతే ఖచ్చితంగా మీ కళ్ళనైతే ఫస్ట్ దానం చేస్తాను, మీ శరీర అవయవాలు ఏవైనా ఉపయోగపడితే ఆర్గాన్ డొనేషన్ చేస్తాను, ఇంకా తమ్ముడు బంధువులందరూ అనుకరిస్తే మీ బాడీని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇస్తానమ్మా, దీన్ని నన్ను తప్పుగా భావించొద్దు. మీరు బతుకున్నప్పుడే మీరు ఇంకా ఎక్కువ రోజులు బతకడానికి కావాల్సిన ఫండ్లో ఫ్రూట్సో 100, 200, 1000 లేకపోతే మీకు మంచి ఆహారం ఇవ్వడమో, సంతోషాన్ని ఇవ్వడమో, బట్టలను ఇవ్వడమో, గౌరవాన్ని తృప్తిని ఇవ్వడమో, ఆనందాన్ని ఇవ్వడమో, వెంటనే మీరు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వెంటనే స్పందించడమో, ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడమో చేసి మీరు వీలైన ఎక్కువ రోజులు బతకడానికి ప్రయత్నిస్తాను, కానీ మీరు చచ్చిపోయిన తర్వాత బొంద పెట్టుడు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు ఇలాంటి ఏమి చేయనని ఇప్పుడు చెప్పేశాను. అంత మాత్రాన వాళ్ళని గౌరవించినట్టు, తల్లిదండ్రులను ద్వేషించినట్టు, వాళ్ళ సాంప్రదాయాలు తుంగలు దొక్కినట్టు అనుకుంటే మాత్రం అది పొరపాటే.